ఇప్పుడు యాక్చువల్గా తమిళ సినిమా చాలా చోట్ల చేశారు. ఇది లేదండి, ఇది యాక్చువల్లీ 9 రోజులు ఉంది, 9 రోజులు చేశారు. బేసిక్లీ అండి, నాకు ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే మనకు అప్పుడప్పుడు థాట్ ప్రాసెస్ వచ్చి ఆ థాట్ ప్రాసెస్ క్రాక్ చేయడానికి ట్రై చేస్తాం కదా. వచ్చిన కొత్తలోని నేను ఏం చేయడానికి ట్రై చేసినా ప్రయత్నించినా చూడగలిగిన మేనర్లో అందుకే సినిమాలు వస్తాయన్నారు. ఓహో అలాగా, మనం వేరే భాషలో చేసామంటే అప్పుడు క్యాలిక్యులేషన్ రాదు కదా అని నేను కాన్షియస్గా హిందీలోనో తమిళ్లోనో చేయాలని ఒక ఉద్దేశం. నాకు తెలిసిన భాషలో నేను మాట్లాడగలిగే భాష, మళ్ళీ కన్నడ మళ్ళీ మనం నాకు మాట్లాడడం రాదు. సరే బయట అక్కడ ఏమైనా చేస్తే ఒక మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. లైక్ ఆనెస్ట్లీ నేను వేరే భాషలో చేసిన ప్రతిసారి మళ్ళీ మన ఊర్లో ఒక ఎక్కువ మర్యాద వస్తుంది అనే ఉద్దేశం మీద చేశారు. నేను సడన్ గా తమిళ సినిమాలు తక్కువ చేయడానికి కారణం మధ్య చూసిన నేను చేయలేదు. మానగంధ్రాలు నేను సినిమాలు చేయాలి, మైకిలీ వెళ్ళింది. కారణం ఏంటంటే సడన్ గా మళ్ళీ ఈ తమిళ ఎక్కువ చేస్తున్నాడు అన్నారు. నాకు అర్థం కాల. మై హోల్ పాయింట్ వాస్ గెట్ ప్రైడ్ హియర్. నేను చెన్నైలో పుట్టి పెరిగినప్పుడు ఏ ఒక్క తెలుగు హీరో నాకు ఎప్పుడు తమిళ సినిమాలో కనిపించేవాడే కాదు. అందరూ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు మనం మీడియాలో ఒక ఇది క్రియేట్ చేస్తారండి, అది మనం చూసి ఇది ఎక్సైటింగ్ ఉంది అనుకుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్కి వెళ్ళి బన్యానికి మలయాళంలో మంచి మార్కెట్ ఉంది, ఏదో ఇంకో యాక్టర్ ఇంకో చోటు ఉంది, అది ఇండియాకి చాలా ఎక్సైటింగ్ ఉంది. అక్కడ ఉండే జనాలు ఓన్ చేసుకుంటున్నారని. సో నాకు అది బెస్ట్ తమిళ్లో కుదురుద్దు నేను అనుకునే ఉద్దేశం మీద అది చేశాను. అందుకే మీరు తమిళ్లో చూసినట్టే నెవర్ ట్రై టు బీ అ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ ఫిల్మ్. నాకు నచ్చిన కథలో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు వెళ్ళారు, యాడమ్ అయిన మానగరం అన్న ఇంక్లూడింగ్ మైకిల్. దాని తర్వాత అన్ని కుదిరి అంతే. ధనుషన్నతో క్యాప్టెన్ మిల్లర్ కానీ ఈ సినిమానే ఫస్ట్ టైం బిగ్గర్ సెటప్ అండ్ కాంబో ఫిల్మ్స్ నేను ఇక్కడ కూడా ఎప్పుడు ప్రయత్నించలేదు. నాకు రాక్ ఏం కాదు. ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ వేర్ ఐ డిడ్ కాంట్రిబ్యూట్ ఇనఫ్. దిస్ ఫిల్మ్ మై కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేట్. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు నేను ఒకవేళ నా 50వ సినిమాకి నేను డైరెక్ట్ చేసుకుని ఇంకో యాక్టర్ అడిగితే యాక్టర్ నాకు చేయాలని నేను కోరుకుంటాను. సో ఇది నేను ఒక ధనుష్ అనే వ్యక్తికి ఇచ్చే మర్యాద. అండ్ అవన్నీ దాటి కూడా మీరు సినిమా చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చాలా రేర్ అండి. నాకు తప్పకుండా నా కెరీర్లో బాగా గుర్తుండిపోయే ఒక పాత్రగా పర్ఫార్మెన్స్గా ఐ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఐ బిలీవ్. అస్సలు చెప్పకూడదండి, అస్సలు ఏమి చెప్పకూడదండి. అంటే అది మరి ఏ లెవెల్లో సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారంటే, అఫ్కోర్స్ ఆయన 50వ సినిమా అనేసరికి ఆయన డైరెక్షన్ అనేసరికి కథ ఏంటన్న ఒక ఇది ఉంటుంది కదా. సింపుల్ గా దీనికి ఈ క్యారెక్టర్ ఉండే వెయిటేజ్ పరంగా చెప్పాలంటే, ఒరిజినల్ ఈ స్టోరీని రాసినప్పుడు ధనుష్ అన్న స్టోరీ ఇచ్చి వేరే డైరెక్టర్ డైరెక్ట్ చేసి వేరే హీరో ఆయన పాత్ర చేస్తూ ఆయన నా పాత్ర చేయాలనుకునేది ఉద్దేశం. అది ఎప్పుడైతే ఆయన డైరెక్షన్ ఆయన 50th ఫిల్మ్ ఆయన పాత్ర చేస్తాను అనుకున్నాడో, ఆయన తన కోసం రాసుకున్న ఒక క్యారెక్టర్ని నాకు ఐ ఇన్ఫాక్ట్ ఫెల్ దట్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ గెట్. ఆయన నాకు సింపుల్గా, నేను కథ కూడా ఇలా నాకు ఫోన్ వచ్చింది, శ్రేయస్సు ఆయన ఫోన్లో ఉన్నాడు, ఇది నేను నా కోసం రాసుకున్న క్యారెక్టర్, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇట్స్ ఎ హీరో ఇన్ ద ఫిల్మ్ అనగానే కథ మీరు ఎప్పుడు అసలు కథ ఏమవుతుందా మీరు ఎప్పుడు చెప్పండి చేస్తున్నాను. నేను జనరల్ గానే ప్రతి సినిమాకి నేను జనరల్ గానే ఉండే దానికి ఎప్పుడు అది ఎందుకంటే నా షోల్డర్లు పెద్ద. సో అన్ని షర్ట్లు నాకు సెట్ అవ్వవు. సో కొన్ని షర్ట్లు మాత్రమే సెట్ అవుతాయి. లేనప్పుడు ఏం చేస్తానంటే ఈ బటన్ ఇప్పేస్తే నాకు కొంచెం కంఫర్టబుల్ లేదా టైట్ గా పట్టేసి ఏదో బాడీ బిల్డర్ ఫ్లెక్స్ చేసినట్టు ఉంటుంది. అందుకని నేను జనరల్ గా ఇప్పేస్తాను. అది తెలుసో తెలియకుండా క్యారెక్టర్ కి వర్కౌట్ అవుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు దాకా నేను చెయ్యని ఒక క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా నన్నే నేను చాలా డిస్కవర్ చేసుకున్నాను. ఇట్ ఇస్ వెరీ ఫ్రెష్. నేను చెప్పాను ఫస్ట్ డే నాకు 26 చెప్పలేదు. మీరు ఈ సినిమా పరంగా అదే నేను రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు. ఇన్ ఈ సో మెనీ ఇయర్స్ ఐ హావ్ లెర్న్డ్ దట్ నాట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ జస్ట్ అబౌట్ రూల్ బుక్ అని. కొన్ని కొన్ని సినిమాలు సినిమా కోసం అంటే నేను నాకు ఐ ఆల్వేస్ లుక్డ్ అప్ టు అ ఫ్యూ యాక్టర్స్ మై గ్రోయింగ్ ఇయర్స్ బికాస్ వీళ్ళందరూ నీ వల్ల కాదు నువ్వు హీరో అవుతావన్న దగ్గర నుంచి అమ్మాయి ఇటు కదా హీరో అంటే అనే స్థాయికి ఎదిగిన హీరో అందరూ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే నేను వాళ్ళకి రిలేట్ అవుతా. ఎందుకో తెలుసో తెలియకుండా నేను మొదలుపెట్టిన ఎప్పుడు కూడా నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ లేదు. అంటే ఏంటి, బట్ ఐ వాంటెడ్ టు ఫైట్ అండ్ గెట్ బెటర్. సో నేను ఎవరన్నా ఇలాంటి యాక్టర్స్ నేను చూసిన ఇప్పుడు ఇది కూడా ఎందుకు వస్తున్నాను అంటే బాడీ లాంగ్వేజ్ కాదు మైక్. సో నాకు అలాంటి యాక్టర్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే దే సర్వ్ ఇన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ దట్ ఐ కెన్ అచీవ్. సో అలాంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్స్ నాకు ఎప్పుడు ధనుష్ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అప్ టిల్ టుడే. మీరు ఒకసారి ఆలోచన చూడండి, గ్రే మెన్ అనే హాలీవుడ్ సినిమాలో అవెంజర్స్ డైరెక్టర్స్ చేసిన సినిమాలో క్రిస్ ఎవాన్స్, రయాన్ గాస్లింగ్, మై సెక్సీ తమిళ్ అని అంటున్నారు.
ఇప్పుడు నా కోరిక ఏదో రోజు ఇలాంటి సినిమాలో మై సెక్సీ తెలుగుడా అన్నాను నాకు. యూనో టుడే ఐ హ్యావ్ ద ఆపర్చునిటీ, ఐ వర్క్ ఇన్ ద ధనుష్ డైరెక్టోరియల్, ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ సీ విత్ రాజన్ డీకే అండ్ డూయింగ్ సంథింగ్ బిగర్. సో నేను ఇది ఎప్పుడు గత నేను లాంగ్ టర్మ్ లోనే ప్లాన్ చేసింది. ఫస్ట్ ఈ మధ్యలో వాళ్ళకి ఎప్పుడు ఇది ఏం చేస్తున్నాడు, వర్కౌట్ అవుతుందో లేదా ఉండొచ్చు, టక్కన తిరిగి చూస్తే 20 ఏళ్ళ తర్వాత ఏంటి ఇలాంటి ఒక ఇలాంటి ఫిల్మ్ మేకర్స్ ఇలాంటి కాంటెంట్ లో చేయగలుగుతున్నాను అంటూ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్వేస్ బీన్ మై అజెండా. ఐ థింక్ దిస్ ఇస్ అ బిగ్ మూవ్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. ఇప్పుడు మీ హీరో విలన్నా ఏంటి అవన్నీ పక్కన పెడితే దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ టేక్ హోమ్ క్యారెక్టర్స్. నా కెరీర్ గుతుల్ భాయ్ క్యారెక్టర్ ఉంది, నాకు తెలిసి చాలా పేరు వస్తుంది ఎందుకంటే మొత్తం ఆయనే చేయించారు. సో నా ఒరిజినాలిటీ దీంట్లో 20% ఉంటుంది నాకే కదా అన్న యాక్టర్స్ కి. హీస్ అ వెరీ స్పెసిఫిక్ డైరెక్టర్ హూ యాక్ట్స్ ఇన్ షోస్. ఏ లెవెల్ అంటే ఈ బ్లింక్ 2 సార్లు కొట్టి తిరిగి అంటే అంతే ఉంటుంది. ఇది ఒక ఎక్స్ట్రా బ్లింక్ కొట్టిన ప్రాబ్లమే, ఆ లేటుకి వచ్చిన ప్రాబ్లం. ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్, ఎమోషనల్ యాంగిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, యాక్షన్ క్యారెక్టర్ బాగా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ కూడా. ఐ థింక్ వన్ ఆఫ్ మై ఫనియస్ క్యారెక్టర్స్ ఆన్ కెమెరా సీరియస్ ఉంది, అంటే ఈ సీరియస్ చేస్తే ఫనీ ఉంది. సో హెన్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. ట్రైలర్ చూస్తుంటే మీకు అంతా ఒక ఫ్యామిలీ లాగా పోర్ట్రేట్ అవుతుంది, అంటే అది ఫ్యామిలీ లాగా అలా కాకుండా మళ్ళీ ఇంకొక ఆస్పెక్ట్ లో కూడా అంటే మీ ధనుష్ గారు చాలా తీయడం చిన్నప్పటి నుంచి ఏమన్నా అని రకరకాల ఫ్లాష్ బ్యాక్ ఉండడం నేను చాలా విన్నానండి. చచ్చిపోతాడా, బతుకుంటాడా, ఇది విలన్నా, చిన్నప్పుడు దొరికాడా, అన్ని క్వశ్చన్లు అడిగారు. నాకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమాత్రం కథ గురించి ఏం చెప్పొద్దుంది. బట్ ఫ్యాక్ట్ ఆయన పెద్ద అన్న, నేను 2వ వాడు, 3వ వాడు కాళిదాస్, 4వ చెల్లి, ఇదే ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించే కదా, వాట్ ఈస్ దిస్ ఫ్యామిలీ గో త్రూ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. ఈ ఫ్యామిలీ ఆబ్వియస్లీ మీకు ఇంట్రెస్టింగ్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఫ్లాష్ బ్యాక్ ఎవరు అందరికీ ఉంటుంది. మీరు చూడండి, ఆల్రెడీ మీకు టీజర్ లోనే చూపించున్నారు కదా అందరూతో పాటే ఉంటుంది. మీరు చూడండి, మీకు చాలా స్క్రీన్ ప్లే పరంగా చాలా కొత్త ఫిల్మ్ ఉంటుంది. మీరు అట్ ఎవ్రీ పాయింట్ ఏం గెస్ట్ చేస్తారో అది మీకు క్రాక్ అవుతుంది సినిమా. అండ్ ఇది ఒక క్యారెక్టర్ మీద పర్యటక సినిమాని కాదు, మీకు ఎస్జే సూర్య గారికి ఆయన క్యారెక్టర్ కథ ఉంటుంది, అటు మీకు సెల్వరాఘవన్ గారికి ఆయన క్యారెక్టర్ కూడా కథ ఉంటుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇండివిజువల్ ఐడెంటిటీ అండ్ ఆల్ ద స్టోరీస్ ఫౌండ్ టుగెదర్. సో మీకు చాలా టఫ్ ఫిల్మ్ అని తీయడం, అని తీయడం కూడా నాకు తెలిసి మేము ఈ సినిమా మొత్తం ఒక 90 రోజులు చేసాం. ఈ సినిమా 90 రోజులు చేయడం చాలా, నేను ఒక 77 డేస్ షూట్ చేశాను. అంటే అదొక వన్ ఆఫ్ మై టఫెస్ట్ షూటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇది. అంటే నేను బాబో ఇదేమి అనుకునే రేంజ్కి నేను ఒకరోజు సాంగ్ షూట్ టైంలో అయితే నాకు బ్రీదింగ్ ఆగిపోయి తలకి తిరిగి పడిపోయిన ఆల్మోస్ట్ నేను, బట్ నేను సేఫ్ అయ్యా. కాళిదాసే ఒకరోజు కంప్లీట్ నాకౌట్, మేము మోస్ట్ పెరిగి యాక్షన్ సీక్వెన్స్ నాకు ఒక ఇంజరీ అండి, షోల్డర్ ఇంజరీ, ఒక సేమ్ బ్లాక్అవుట్ అయిపోయింది. అక్కడ మొత్తం స్మోక్ ఫైర్ ఇంకా బ్రీదింగ్ గీదింగ్ లాగా నాకు అసలే సైనస్ బ్రీదింగ్ సిస్టమ్ మొత్తం నాకు భయం వేసింది. సార్ నేను అంబులెన్స్ దగ్గర పిలుస్తాను, రే అంబులెన్స్ దగ్గర కంటే భయం వేస్తుంది మీరు ఉండి నుంచి పక్కలో 5-10 నిమిషాలు పడుకుని ఓకే అని మళ్ళీ వచ్చాను. సో ఇట్ ఈస్ ఎ టఫ్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ ఫిల్మ్. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నన్ను స్క్రీన్లో ట్యాన్ చేసింది ఈ సినిమాలో, సెట్ కలిగిన కాదు ఎక్కువ బాగా తెల్లకి కనిపిస్తున్నారు ఇంకా మస్తు తీసుకుసేవారు క్యారెక్టర్ కనిపించాలని. నేను సెట్కి వెళ్తూ వెళ్తూ మొత్తం గ్రీస్ గీజ్ అది పూసుకుని లోపలికి వెళ్తూ కింద మట్టి ఉంటే మెంటి తీసి మీద కొడుస్తున్నాను, కొట్టు నా రెడీ అనుకుని వెళ్ళేవాళ్ళం. సో ఈ టైప్ మెంటల్లో చేసిన సినిమా అండి. సో ఇమాజిన్ ఒక 77 డేస్ ఒక 90 డేస్ ఒకే సెట్లో ఒక 15-20 కిలోమీటర్లో సెట్ వేసి అందరూ రోజు మార్నింగ్ వెళ్ళి అసెంబ్లీ అవుతాం, ఈ సెట్లోనే వేరే వేరే లొకేషన్స్లో షూటింగ్ జరుగుతుంది. అమ్మో ఇది వేరే ఎక్స్పీరియన్స్ అండి, అది ఒక ఇట్స్ వెరీ టఫ్. అండ్ ధనుష్ని కూడా డైరెక్టర్ ఈజ్ వెరీ టఫ్ డైరెక్టర్, ఈజ్ నాట్ అన్ ఈజీ డైరెక్టర్ టు వర్క్. సో అండ్ ఐ ఎంజాయ్డ్, నాకు చాలా నచ్చింది. నాకు ఇంతకు ముందు కెరీర్లో ఇది రాజ్దీప్ గారితో ఫీల్ అయ్యా, కృష్ణవంశ్ గారితో ఫీల్ అయ్యా, దేవ్ గడ్డతో ఫీల్ అయ్యా, ఐ యూ రెడీ టు సరెండర్ కంప్లీట్లీ అండ్ వాంట్ టు లర్న్ సంథింగ్ దిస్. వాళ్ళు ఏదో చెప్తున్నారు, అతను షార్ట్లో ఏదో కొత్తగా చెప్తున్నాడు, ఇట్స్ వెరీ ఎక్సైటింగ్. అంటే ఒక యాక్టర్గా మీరు చూసారంటే, ఒక నటుడుగా నేను ఒక క్యారెక్టర్ నాకు చెప్తే ఒక డైరెక్టర్ దీనికి నాకు రెఫరెన్స్ ధనుష్ గారు యాక్టింగ్ చేసి చూపించి నాకు చెప్తున్నావు. ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ని ఎలా చూశాను, ఇప్పుడు ధనుష్ని యాక్టర్ ఈ క్యారెక్టర్ని ఎలా చూస్తున్నాడు, ఈ డైరెక్టర్ ఎలా చూస్తున్నాడు, ఈ మాత్రం థాట్ ప్రాసెస్ నేను అర్థం చేసుకోగలిగితే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో దట్స్ ద రీజన్ ఐ వాల్యూ ఇట్ అబౌట్ నేను ఒక ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ కాదని ఉంటే తమిళంలో క్యారెక్టర్ నాకు యాక్చువల్లీ ఆయన చెప్పడమే ఫస్ట్ నాకే చెప్పాడు అండి. బట్ దాని తర్వాత ఈ వాజ్ లైక్ యాక్చువల్లీ క్యారెక్టర్ బాగా చేసి నేను బాగా ధనుష్ బాగా లిటరలీ ట్రైలర్ మీద ధనుష్ క్యారెక్టర్ మీరు ఇప్పుడు చెప్తుంటే సేదో నాకు బాగుంటుంది అనే ఫీలింగ్ వచ్చింది.
లేదా ముందు నాకు స్ట్రైక్ అవ్వాలా, బట్ ధనుషానికి తమ్ముడుగా చేద్దాం సెట్ అవుట్ కదా, అది పక్కన పెడితే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ గా దిస్ ఇస్ ఎ వెరీ ధనుష్ అన్న కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. మీరు అంటుంటే అవును సేతు అన్న కూడా బాగా చేస్తుంటారు అని చెప్తారు, అలాంటి ఒక క్యారెక్టర్ వాళ్ళు బాగా బాగా చేస్తుంటారు. ఐ మీన్ నాకైతే రావడం యాజ్ ఇట్ ఇస్ ఈజ్ లైక్ క్యాప్టెన్ మీద షూటింగ్ అవుట్ చేసి నాకు ఎందుకు మీరే అనిపించారు, మీరు కాదంటే బయట చెప్తారు.